సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. టీడీపీ హయాంలో అప్పుడు స్టార్ట్ చేసిన అన్నా అకాడమీస్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం అయితే కొనసాగించలేని పరిస్థితి. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజమండ్రిలో ఈ రోజు అయితే చాలా చోట్ల అన్నా క్యాంటీన్స్ అయితే పునఃప్రారంభించిన పరిస్థితి. అన్నా క్యాంటీన్స్ మన ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే అలాగే కేతన్ గారికి కమిషనర్ గారు కలిపి ఇవాళ మార్నింగ్ అయితే స్టార్ట్ చేసిన పరిస్థితి. ఇక్కడ టిఫిన్ ఎలా ఉన్నది ఏంటి, సామాన్యులకు అందుబాటులో 5 రూపాయలకే టిఫిన్ అన్నా క్యాంటీన్. టిఫినే కాకుండా టిఫిన్తో పాటు లంచ్ డిన్నర్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. ఈ రోజైతే ఈ అన్నా క్యాంటీన్స్ ఇక్కడ పునఃప్రారంభించిన పరిస్థితి, పబ్లిక్ని అడిగి ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంది, ఆ టిఫిన్ టేస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూద్దాం. రాజమహేంద్రవరంలో గత 5 సంవత్సరాలుగా అన్యాయంగా మూసివేయబడిన అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కమిషనర్ గారికి, రాజానగరం శాసనసభ్యులు రామకృష్ణ గారికి, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆనాడు కిలో బియ్యాన్ని 2 రూపాయలకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం. ఆ ఘనత ఆనాడు తెలుగుదేశం, ఈరోజు అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి ఆకలి తీర్చే కార్యక్రమం శ్రీకారం చుట్టి 5 రూపాయలకే పూటకి నాణ్యమైన భోజనం పెట్టే ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమికి దక్కిందన్న విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ 5 సంవత్సరాలు మీరు చూడండి, 2019 నుంచి 2024 గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ అన్నా క్యాంటీన్ని అన్యాయంగా ఎందుకు మూసివేసింది అన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అనేక సందర్భాల్లోని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తూ ఉన్నాం. అలాంటి కార్యక్రమాన్ని మీరు మూసివేయద్దు, అవకాశం ఉంటే మీరు మీ పేర్లు మార్చుకోండి. అన్నా క్యాంటీన్ బదులు జగనన్న క్యాంటీన్ పెట్టుకోండి, కాకపోతే వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకోండి, కానీ కార్యక్రమాన్ని మూసివేయొద్దు అని చెప్తే, ఆపవద్దని వేడుకుంటే పట్టించుకోకుండా మీరు అన్నా క్యాంటీన్లన్నీ మూసేశారు. మూసేసి మీరేం సాధించారు, అన్నా క్యాంటీన్లు ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా దారుణాతి దారుణంగా తయారు చేశారు, అసాంఘిక కార్యక్రమాలకి వేదిక కింద తయారు చేశారు. 5 సంవత్సరాలు ఏనాడు కూడా మీరు పట్టించుకోలేదు. కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం, వాళ్ళకి మాకు తేడా ఉంది. మీరు గమనించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసంతో మొదలుపెట్టారు, అన్నా క్యాంటీన్లు మూసేశారు, కృత్రిమ ఇసుక కొరత తీసుకువచ్చి ఉన్నారు, ఇలా అనేకమైన చేస్తున్నారు. కానీ ఈరోజు మీరు గమనిస్తే ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పెడుతున్నాం, రుచికరమైన భోజనం. ఇప్పుడే కమిషనర్ గారు అన్న రామకృష్ణ అన్న మేము అందరూ తిన్నాం, చాలా బాగుంది. చూస్తే మాకు అర్థమవుతూ ఉంది ఏంటంటే, ఇంకెళ్ళల్లో ఆడవాళ్ళు ఎవరు వంటలు ఉండే పరిస్థితులు అయితే కనబడవు. చాలా రుచికరంగా ఉంది, నాణ్యతగా ఉంది. ఇది ఈరోజు మేము వచ్చాం కాబట్టి ఈరోజు నాణ్యత ఉందని మాత్రం అనుకోవద్దు. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది, 3 పూట్లు ఇలాగే ఉంటుంది, 365 రోజులు ఇదే నాణ్యతతో కొనసాగుతుంది. అది మా బాధ్యత. మేము ఈరోజున ఇసుకని ఉచితంగా ఇచ్చున్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం. ఇలాగ ఏదైతే హామీ ఇచ్చున్నామో ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ చివరికి ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతానని అన్నప్పుడు ఒక ఉన్నతమైన అధికారి గారు, సార్ చాలా ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికంగా చాలా సమస్యలు ఉంటాయి, ఇది మనకి చాలా ఇబ్బందికరమేమో భారమేమో అంటే ఆయన ఒకటే అన్నారు, పేదవాడికి అన్నం పెట్టలేనప్పుడు ఎందుకయ్యా ఈ ప్రభుత్వాలు, ఎందుకు ఈ రాజకీయ పార్టీలు, ఏమి ఇబ్బంది లేదు, దీన్ని సెల్ఫ్ సస్టైనబుల్గా చేద్దాం, దీన్ని ఒక కార్యక్రమం కింద రోల్ మోడల్ కింద చూపిద్దాం, రాష్ట్రమే కాదు దేశానికే అని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా స్వాగతించాలి, మీ సహకారం కావాలి. ఈరోజు నగరంలోనే ఉదాహరణ, అనేక మంది పుట్టినరోజు కానీ పెళ్లి సందర్భంలో కానీ చాలా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు, ఈరోజు లక్షలు వెచ్చిస్తూ ఉన్నారు. మిమ్మల్ని కోరేది ఒకటే, మీ ఇంట్లో శుభకారం ఉన్నా లేకపోతే ఏదైనా కార్యక్రమం చేసుకుంటా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్కి వచ్చి
గట్టిగా ఉంటే 3 పోట్లు కలిపి ఒక 5,500 అవుతారు. ఈ 5,500 మీ పేరుతో ఈ కార్యక్రమం చేసుకోండి. కావాలంటే మీ పేరు ఇక్కడ రాస్తాం, మీరే స్పాన్సర్ అని తెలియజేస్తాం. మీరు కానీ ఆ 3 పోట్లు ఏదైతే ఒక రోజు మీరు చేసినట్లయితే ప్రభుత్వం చేసే ఈ యొక్క మంచి కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవుతారు. దయించి మీ అందరినీ కోరుతా ఉన్నాం, ప్రజలు దీంట్లో భాగస్వాములు అవ్వాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మొత్తం మీరు చూస్తూ ఉంటారు, టోకెన్ సెపరేట్గా పెట్టడం జరిగింది. 5 రూపాయలు మంచి టిఫిన్ కూడా ఇస్తూ ఉన్నాము. టోకెన్ తీసుకొని జనాలు కూడా ఇక్కడ లైన్లో నిలబడి టిఫిన్ తీసుకున్నారు. తర్వాత మొత్తం మౌలిక సదుపాయాలు కూడా, హ్యాండ్ వాష్ కానీ టాయిలెట్స్ కానీ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇది క్వాలిటీ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్గా ఇది క్యాంటీన్ మెయింటైన్ చేస్తూ మెనూ కూడా డిసైడ్ చేయడం జరిగింది. సెపరేట్లీ ఒక ప్రతి ఒక్క క్యాంటీన్కి సూపర్వైజర్ ఆఫీసర్ పెట్టాము. సో అదేవిధంగా మేము కూడా ఇన్స్పెక్షన్ చేస్తుంటాము. ఈ 3 క్యాంటీన్స్ కాకుండా ఇంకా 2 క్యాంటీన్స్ కూడా మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేశారు, అది కూడా బహుశా సెకండ్ ఫేజ్ వచ్చేస్తాయి. సో టోటల్ మా టౌన్షిప్ సంబంధించి, మా కార్పొరేషన్ సంబంధించి 5 క్యాంటీన్స్ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. అసలు నిజంగా చాలా రుచిగా ఉంది కూడా, మన సొంత మన ఇంట్లో హోమ్ ఫుడ్గా ఉంది. ఇది హెల్త్గా, హెల్త్కి కూడా మంచి ఆహారం. ఇడ్లీ సాంబారు చట్నీ 5 రూపాయలకు వస్తుందంటే పేదవాడు కడుపు నింపుతుందంటే సూపర్ ఎక్సలెంట్ అనమాట. ఆ పేదవాడు ఈ రోజుల్లో కావాల్సింది ఏముంది, కడుపుకి అన్నం, విద్య, ఆరోగ్యం, ఈ 3 ఉంటే ఎక్సలెంట్. అసలు ప్రభుత్వం ఇంకా మనం చూసుకోకర్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 15 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం కంటిన్యూ చేసి పేదవాడు ఆకలి తీర్చే ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. ఎక్సలెంట్. ప్రతి ఒక్కరూ ఎక్కడి నుంచో వచ్చి, పొరుగురి నుంచి కూడా వచ్చి చక్కగా తిని వెళ్ళే రుచికరమైన భోజనం పెట్టారు. ఇవాళ మాకు పండుగ దినం అనమాట. అయితే మేము కూడా అసలు ఇది ఎలా ఉందో ఏంటో చూద్దామని చెప్పి వచ్చే రుచి చూసేమో చాలా బాగుంది, ఎక్సలెంట్ అండి. సాంబార్ బాగుంది, చట్నీ ఇడ్లీ తిన్నా పూరి అయిపోయింది అన్నారు. ఏమవుతుందండి, ఏమి రావట్లేదు, బాగున్నదండి, సూపర్ అండి. క్వాలిటీ బాగుందండి, చాలా బాగుంది క్వాలిటీ అండి, సూపర్. ఈరోజు ఇంతమంది యువకులు ఒక పూట టిఫిన్ తినాలంటే 30 రూపాయలు టిఫిన్ అండి బయట. ఈరోజు 5 రూపాయలకి ఇడ్లీ సాంబార్ చట్నీ ఒక మంచి పూరి ఎత్తున్నాడు. అంతకంటే మంచి నాయకుడు ఇంకెవరున్నారని, ఒక 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 పనికిమాలని ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పేదడు కొడుపు కొట్టాడు. 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా ఒక ఇడ్లీ మొక్క పెట్టడానికి చేతకాని సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి, పేదవాడు కడుపు తెలిసినవాడు కాబట్టి బువ్వ పెట్టాడు. బట్టలు నొక్కితే పని అవుదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, కడుపు నిండా అన్నం పెట్టేవాడే నాయకుడు, అదే చంద్రబాబు నాయుడు. నెంబర్ 1 క్వాలిటీ సార్, చక్కని చట్నీ చాలా గట్టిగా ఉంది, చక్కని సాంబారు, చక్కని ఇడ్లీ, ఇంతకన్నా మంచి టిఫిన్ ఎక్కడ దొరకదని చెప్తున్నాం. మనకి రాజమండ్రిలో కోరి సెంటర్లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. ఇది చాలా ఎంతో హర్షించదగ్గ విషయం, ఎందుకంటే ఇది ఈ ప్రాంతంలో అత్యంత పేదలో నివసించే ప్రాంతం. దళితులు, బీసీలు, ఎస్సీలు, మైనారిటీ వర్గాలు ఎక్కువగా నివసించి కూలి పనులు చేసుకునే దినసరి కార్మికులు ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో గతంలోనే గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఈ ఏరియాలో అన్నా క్యాంటీన్ పెట్టారు. మరి గత ప్రభుత్వంలో ఆయనకి చేతకాక మరి ఎందుకో కానీ తీసేశారు. ఇప్పుడు మళ్ళా సరే పునఃప్రారంభించి ఏరియా ప్రజలందరికీ 3 పూట్ల అంటే ఒక్కోసారి ఈ ఏరియాలోనే చంద్రబాబు నాయుడు గుర్తించి పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక్కోసారి కరువు ఈ కోరి ప్రాంతాల్లో పనులు లేక కరువు వచ్చేస్తుంటుంది. ఓనాకాలం 3 నెలలు 4 నెలలు తీవ్రమైన కరువుతో బాధపడుతూ ఉంటారు. అలాంటిటప్పుడు ఈ ఏరియాలో ప్రాంతం ప్రజలు 3 పూట్ల కూడా ఇక్కడ భోజనం చేసి సంతృప్తిగా వాళ్ళకి కరువు లేకుండా భోజనానికి టిఫిన్కి ఇబ్బంది లేకుండా ఉండేది. అలాంటి దాన్ని ఈ రోజున పునఃప్రారంభించడం మా ప్రాంతం ప్రజలు మా అందరికీ కూడా ఎంతో గర్వించదగ్గ విషయం. సాంబార్ సూపర్ అదండి, చాలా బాగుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు, మా అన్న మా తిండికి కానీ టిఫిన్కి దేనికి లోటు లేదండి, చాలా బాగున్నాయండి. లేదండి 5 రూపాయలు టిఫిన్ లేదండి, 10 రూపాయలకి 2 ఇడ్లీ అండి అండి. మళ్ళీ మా అన్న వచ్చాడు, చాలా బాగా చేస్తారు, మళ్ళీ మళ్ళీ ఈయనే వస్తారండి. వయస్సు వారి పాలనలోని 5 ఏళ్ళు అన్నా క్యాంటీన్ మూతపడ్డది. కానీ ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ అవ్వడం, ఇక్కడ ప్రజలంతా భోంచేయడాలు, టిఫిన్లు అంటే ఈ ఆనందాన్ని చూసి మాకు చాలా సంతోషంగా ఉందండి. 5 రూపాయలకే టిఫిను, 5 రూపాయలకు మధ్యాహ్నం డిన్నరు, మరి రాత్రి కూడా 5 రూపాయలకి అంటే 15 రూపాయలతో పేదవాడు ఎలాగైనా జీవించవచ్చండి. ఇది పెట్టిన కూటమి ప్రభుత్వానికి మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఆనందంతో ఉన్నామని తెలియజేస్తున్నామండి ప్రభుత్వానికి. క్వాలిటీ బాగుందండి, ఇడ్లీ బాగుంది, పూరి బాగుందండి, ఇవాళ క్వాలిటీ అయితే బాగుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నా క్యాంటీన్ పట్టిక చూడొచ్చు. సోమవారం రోజు ఇడ్లీ చట్నీ పొడి సాంబార్,
లేకపోతే అది అక్కర్లేదు అనుకుంటే పూరి కుర్మా, లంచ్ ఆర్ డిన్నర్లో వైట్ రైస్ కూర పప్పు సాంబార్ పెరుగు పచ్చడి కేవలం 5 అంటే 5 రూపాయలకి లంచ్ డిన్నరు అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా. మంగళవారం వచ్చి ఇడ్లీ పొడి సాంబారు లేదా ఉప్మా చట్నీ పొడి సాంబారు మిక్చర్ అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి తినాలనుకునే వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వైట్ రైస్ కూర పప్పు అంటే ఇవన్నీ కామన్గా ఉన్నాయి మెనూలో, అయితే ఇవన్నీ కామన్గా ఉన్నాయి లంచ్ డిన్నర్లోని. టిఫిన్స్ మాత్రం మెన్షన్ చేశారు పట్టికలో, ఆయా రోజుల్లో ఆయా టిఫిన్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. వాళ్ళు వచ్చి కేవలం 5 రూపాయలు వెచ్చించి ఆ టిఫిన్స్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు. కేవలం 5 రూపాయలకి ఏమీ రాని ఈ పరిస్థితుల్లో సగటు ఒక కూలికి 500 రూపాయలు వస్తుంది. ఈ మెనూ ప్రకారం రోజుకి 15 రూపాయలు, కేవలం 15 అంటే 15 రూపాయలు వెచ్చించి వాళ్ళు కనుక ఫుడ్ కనుక తీసుకోగలిగితే కేవలం నెలకి 450 రూపాయలు ఖర్చుతో వీళ్ళకైతే సంపూర్ణ పోషణ అందుతుంది ఇక్కడ అన్నా క్యాంటీన్లో. సో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం సక్సెస్ కావాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని సుమన్ టీవీ రాజమహేంద్రవరం నుంచి.